హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచిలో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా రెస్టారెంట్ టైప్లో చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా అలాగే చాలా హెల్తీ కూడా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాము ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఒక ఐదారు గ్రీన్ చిల్లీ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు బీన్స్ ఈ విధంగా వేసుకున్నాక మనము మరోసారి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఎల్లో క్యాప్సికం వేసుకున్నాను కప్పు అలాగే కప్పు గ్రీన్ క్యాప్సికము వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు క్యాబేజీ ఏ విధంగా పొడవుగా తురుముకున్నాను దీన్ని మరోసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఈ సాల్ట్ అనేది మనం అన్నంలో కూడా సరిపోయే విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు ఒక పెద్ద కప్పు ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్టు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా సింపుల్గా టూ మినిట్స్లో చేసుకోవచ్చు విధంగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు కొన్ని వచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు